పాయింట్ స్నేహంగా ఉన్న ఆరండు పార్టీల మధ్య వైరం ఏర్పడిందా ఏపీలో ఎదుగుతున్న జనసేనను అధికార వైసీపీ కాకుండా టీడీపీనే అడ్డుకుంటుందా జనసేనలోకి వెళ్దాం అనుకున్న కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలోకి ఎందుకు వెళ్లారు ఈ రెండు పార్టీల పొత్తు వ్యవహారం ఎందుకు తేల్చడం లేదు సీట్ల పంపకంపై ఎందుకు మాట్లాడడం లేదు అనే విషయాలు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది వైసీపీకి చెందిన ఓ నేత మాట్లాడుతూ జనసేన జెండా పీకేయడానికి చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు దీంతో ఆ పార్టీలో ఆందోళన వాతావరణం ఏర్పడింది ఇటువంటి పరిస్థితుల్లోనైనా పవన్ అప్రమత్తం కాకపోతే మొదటికే మోసం వస్తుందని రాజకీయ చర్చ సాగుతుంది తెలుగుదేశం పార్టీ జనసేన ఇ పార్టీల నేతలు కలిసి వెళ్తామని ప్రచారం చేసుకుంటున్నా అధికారికంగా మాత్రం ప్రకటన వెలువరించటం లేదు దీంతో రెండు పార్టీల నేతలు అయోమయానికి గురవుతున్నారు ఈ తరుణంలో కొందరు నాయకులు పార్టీలు మారుతున్నారు ఏంటంటే టీడీపీ జనసేన నుంచి ఇతర పార్టీల్లోకి వెళ్తే ఇంత ఉండేది కాదు కానీ కొందరు టీడీపీ నుంచి జనసేనకు మారడంపై ఆసక్తికర చర్చ సాగుతోంది ఇటీవల టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఏదర హరిబాబు టీవీ రామారావు లాంటి నాయకులు జనసేనలోకి మారుతూ ఉండడం చర్చనీయాంశంగా మారింది టీడీపీ జనసేన మధ్య పొత్తు ఉంటుందని అటు చంద్రబాబు లోకేష్ లు పరోక్షంగా ప్రచారం చేసుకుంటున్నారు అంతేకాకుండా లోకేష్ కొన్ని ప్రాంతాల్లోని నియోజకవర్గ నాయకులకే టిక్కెట్ వస్తుందన్న హామీ ఇస్తూ వస్తున్నారు ఈ తరుణంలో అక్కడున్న జనసేన నాయకులకు ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది ఈ విషయంలో అధినేత పవన్ కళ్యాణ్ సైతం మౌనంగా ఉండడం మరింత అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు అయితే టీడీపీ కావాలనే జనసేనను ఎదగనేయకుండా చేస్తోందన్న ప్రచారము ఉత్కంఠను కలిగిస్తోంది బీజేపీతో పొత్తుపై క్లారిటీ ఇచ్చిన పవన్ టీడీపీ విషయంలో అయితే తేల్చడం లేదు అయితే బీజేపీ నుంచి ఇతర పార్టీల వైపు చూసే కొందరు ఏ పార్టీలోకి వెళ్లాలో అర్థం కాని పరిస్థితి ఇటీవల కన్నా లక్ష్మీనారాయణ ముందుగా జనసేనలోకి వెళ్లడానికి ట్రై చేశారు కానీ అనూక్ష్యంగా టీడీపీలోకి మారారు అయితే జనసేనలోకి వెళ్లకుండా పవన్ సైతం పొత్తు విషయం తేల్చి ప్రజల్లోకి వెళ్లాలని కేడర్ కోరుకుంటుంది ఆయా నియోజకవర్గాలలో సంబంధిత నాయకులకు బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీని అభివృద్ధి చేసే ఆస్కారం ఉంది వీక్ గా ఉన్న సెగ్మెంట్లపై ప్రత్యేక దృష్టి పెట్టి అవసరమైతే ఇతర పార్టీల నేతలు ఉత్సాహం చూపిస్తే వారిని ఆహ్వానించడానికి ఆస్కారం ఉంటుంది అందువల్ల ఇప్పటికైనా పవన్ సరైన నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేయొద్దని కోరుతున్నారు లేకుంటే టీడీపీ కుట్రలకు పవన్ బలయ్యే ప్రమాదం లేక పోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు